హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫస్ట్ టైం అనుకుంటా నేను నా ఛానల్లో ఒక సీరియస్ వీడియో చేయబోతున్నాను. మీరు యూట్యూబ్ థంబ్నెయిల్ అండ్ టైటిల్లో చూస్తే అర్థమై ఉంటుంది ఈ వీడియో దేని గురించో. సో ఎస్, నేను కూడా ఆ యూట్యూబ్ స్ట్రైక్స్ బాధితుండే. అండ్ నేను ఈ వీడియో యాక్చువల్లీ కొంచెం లేట్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు వీక్ డేస్ చేయడం అవ్వలేదు, వర్క్ ఎక్కువ ఉండి. ఎస్, తెలియని వాళ్ళకి చెప్తున్నా, ఐ వర్క్ ఫర్ ఎ కార్పొరేట్ కంపెనీ ఫర్ ఫుల్ టైం. సో ఈరోజు వీకెండ్ కాబట్టి నాకు టైం దొరికింది, నేను ఈ వీడియో చేస్తాను. ఈ వీడియోలో నేను టూ పార్టీస్ గురించి మాట్లాడబోతున్నా. ఫస్ట్ పార్టీ తమిళ మీడియా / జ్యోతక్క, అదే శివజ్యోతి. ఓకే, సెకండ్ పార్టీ 24 Frames / మంచు విష్ణు. ఫస్ట్ నేను తమిళ గురించి మాట్లాడతా. నేను సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తాను నాకు తమిళ మీడియాకి మధ్యలో. ఓకే, ఇదంతా మీకు తెలియాలి. ఫస్ట్ ఈవెంట్, ఇది నా ఛానల్ 10K 15K ఉన్న టైంలో అనుకుంటా. సో తమిళ వాళ్ళు నన్ను త్రూ ఈమెయిల్ కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళు ఈమెయిల్ పంపారు, చూడండి నేను ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను. ఎస్, వాళ్ళు అడిగినట్టే యునో ఐ గేవ్ దమ్ 30 minutes కనెక్ట్ అయ్యాం జూమ్ కాల్లోనో, జూమ్ కాల్ కాదు గూగుల్ మీట్ అనుకుంటా. యా, గూగుల్ మీట్లో కనెక్ట్ అయ్యాం, వాళ్ళు చెప్పాల్సింది చెప్పారు. దాని తర్వాత మళ్ళీ కనెక్ట్ అవ్వమన్నారు, మళ్ళీ కనెక్ట్ అయ్యాం. దాని తర్వాత మళ్ళీ నేను చెప్పాల్సింది చెప్పా, ఇంకా మళ్ళీ ఫోన్ చేస్తుంటే ఇలా కాదని చెప్పి వాళ్ళు ఆఫీస్కి రండి రండి అంటున్నారు. సరే అని వెళ్ళా, నో చెప్పడానికి వెళ్ళా, ఎందుకంటే వాళ్ళు నాకు ఆఫర్ చేసిన 3 offers చెప్తా. ఫస్ట్ థింగ్, నా ఛానల్లో ఒక పార్ట్ ఎంతో పర్సంటేజ్ తీసుకుంటారంట. ఇన్ రిటర్న్ ఏమిస్తారంటే నాకు థంబ్నెయిల్ ఎడిటర్, వీడియో ఎడిటర్, వీడియో చేసుకోవడానికి ఒక స్టూడియో ఇలాంటివన్నీ ఇస్తానన్నారు. నేను నాకు అవన్నీ అవసరం లేదు, ఎందుకంటే థంబ్నెయిల్ ఎడిటర్ ఆల్రెడీ ఉన్నాడు, వీడియో ఎడిటర్ ఆల్రెడీ ఉన్నాడు, నేను ఐఎమ్ కొలాబరేటింగ్ విత్ యునో ఫ్రీలాన్సర్స్ ఆల్రెడీ సెట్. ఆ పార్ట్ స్టూడియో అక్కర్లేదు, నేను కూడా నా రూమ్లో ఇలా ఈ సెటప్లో చేసుకుంటాను నేను కంఫర్టబుల్గా, నాకు వద్దు అక్కర్లేదు. సో ఇంకా నాకు ఎందుకు లైక్ వై షుడ్ ఐ గివ్ పార్ట్, నాకు అది ఎందుకో కరెక్ట్ కాదనిపించి నేను నో చెప్పేశాను. సో సెకండ్ ఆఫర్ ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ మొత్తం తీసేసుకుంటారంట. తీసేసుకుని నేను నా యూట్యూబ్ ఛానల్లో పర్ మంత్ ఇన్ని వీడియోస్ అని చేయాలి. ఓకే, ఆ ఇన్ని వీడియోస్కి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 4 videos అనుకుందాం, 4 videos చేస్తాను నేను పర్ మంత్, ఇంత అమౌంట్ అని మాట్లాడుకుంటాం. ఆ వీడియోలు బాగా పర్ఫామ్ చేసినా చేయకపోయినా నాకు అమౌంట్ ఇచ్చేస్తారంట, అది సెకండ్ ఆఫర్. థర్డ్ ఆఫర్ ఏంటంటే అసలు నా ఛానల్ గురించి కాదు ఇది, వాళ్ళు కొత్త ఛానల్ పెడతారంట. కొత్త ఛానల్ పెట్టి ఇన్ని షార్ట్ వీడియోస్, ఇన్ని లాంగ్ ఫార్మాట్ వీడియోస్ చేస్తే మళ్ళీ సేమ్ ఇంత అమౌంట్ అని ఉంటుంది, ఆ వీడియోస్ బాగా పర్ఫామ్ చేసినా చేయకపోయినా నాకు ఇచ్చేస్తారంట. ఇదేదో కార్పొరేట్ జాబ్ లాగే ఉంది మళ్ళీని వద్దులే అని చెప్పి నేను నో చెప్పేశాను, క్లియర్గా నో చెప్పాను, నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేశాను, అయిపోయింది. ఓకే, ఇది సెకండ్, ఇది ఫస్ట్ ఈవెంట్ కదా, ఇప్పుడు సెకండ్ ఈవెంట్కి వద్దాం. సో సెకండ్ ఈవెంట్ ఏంటంటే హ్యాషిఫై అని ఒక కంపెనీ ఉంది, ఇది తమిళ సబ్సిడరీ కంపెనీ. ఈ హ్యాషిఫై ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కంపెనీ అంటారు వీళ్ళని. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక బ్రాండ్ ఉంటుంది, ఒక క్రియేటర్ ఉంటాడు అనుకుందాం, వాళ్ళిద్దరిని కొలాబరేట్ చేస్తుంది. ఓకే, దట్స్ హౌ ఇట్ వర్క్స్. నాకు అలా హ్యాష్ఫై వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచే కాంటాక్ట్ అయ్యారు. కాంటాక్ట్ అయ్యి నేను వాళ్ళు కొలాబరేషన్లో ఒక 3 videos చేశా, ఇన్స్టా రీల్స్ బ్రాండ్ కొలాబరేషన్స్. ఫస్ట్ వచ్చి కేఎస్ బేకర్స్కి చేశా, సెకండ్ వచ్చి ర్యాపిడ్ ఒక చేశా, థర్డ్ వచ్చి ఆశీర్వాద్కి చేశా. ఇవి 3 హ్యాష్ఫై నుంచి వచ్చినవి. ఓకే, దాని తర్వాత నాకు తెలిసి ఇది జనవరిలో లాస్ట్ అనుకుంటా, సంక్రాంతికి చేసే ఆశీర్వాద్, దాని తర్వాత చేయలేదు నేను, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి నాకు కాల్ రాలేదు, నేను వాళ్ళని కాంటాక్ట్ అవ్వలేదు. ఇది క్లియర్ సెకండ్ పార్ట్ వరకు, క్లియర్ కదా. దాని తర్వాత నేను నా వీడియోలు చేసుకుంటూ వెళ్తున్నాను, అన్ని రకాల వీడియోలు చేసుకుంటూ వెళ్తున్నాను. అందులో వన్ ఆఫ్ ద వీడియో ఇస్ జ్యోతక్క హోమ్ టూర్ వీడియో, నేను రియాక్ట్ అయ్యాను, దాని రియాక్షన్ వీడియో చేశాను. రియాక్షన్ వీడియో చేసిన తర్వాత నాకు ఐ థింక్ అరౌండ్ 24 hours-25 hours స్ట్రైక్ పడింది ఆ వీడియోకి. ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్కి స్ట్రైక్ పడింది. ఈ స్ట్రైక్ పడింది ఏంట్రా అనుకుని నేను చెక్ చేసి ఎవరి దగ్గర నుంచి వచ్చిందని స్ట్రైక్, యూట్యూబ్ మెయిల్ పంపుతుంది, శివజ్యోతి అనే ఉంది, శివజ్యోతి గారి నుంచే కదా అని చెప్పి నేను డిఎంస్ చెక్ చేసుకుంటే హాయ్ అని ఉంది ఆవిడది. నైట్ నేను పొద్దున్న చూసుకునేసరికి స్ట్రైక్ ఉంది. ఓకే, అసలు ఏంటో కనుక్కుందాం అని చెప్తే ఆవిడతో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆవిడే క్లియర్గా మెన్షన్ చేశారు, నేను గనక స్ట్రైక్ చేస్తుంటే యూట్యూబ్ యాక్సెప్ట్ చేసేది, కానీ తమాడా వేయడం వల్ల ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు అని చెప్పారు ఆవిడ. ఓకే, క్లియర్, ఆవిడ క్లియర్గా మెన్షన్ చేశారు. పోనీ మీరు ఇంకా ఎక్కడ మెయిల్ అది తమాడా పేరు మీద రాలేదు కదా అని అంటారా మీలో కొంతమంది, ఫైన్ గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. సో స్ట్రైక్ పడిన తర్వాత నేను సుశాంత్ బ్రోకి మెసేజ్ చేశాను, మన బార్బెల్ పిచ్ మీటింగ్స్ ఛానల్ సుశాంత్ బ్రో. మెసేజ్ చేస్తే బ్రో కౌంటర్ ఎలా వేయాలి, బ్రో యాక్చువల్లీ కొన్నిసార్లు కౌంటర్ వేసాడు, దాని తర్వాత వీడియోస్ వెనక్కి వచ్చినాయి, అది పబ్లిక్లో చెప్పాడు. సో దాని తర్వాత నేను అందుకు మెసేజ్ చేస్తే చెప్పాడు ఇలా 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 చేస్తే నాకు వర్కౌట్ అయ్యింది అని చెప్పాడు. నేను కొంచెం ఆ ఇన్పుట్స్ తీసుకుని నేను కొంచెం కీవర్డ్స్ అవి ఎత్తుక్కుని నా రీసెర్చ్ నేను చేసుకుని కౌంటర్ వేసాను. కౌంటర్ వేసాక ఆ వీడియో వెనక్కి వచ్చింది, ఆ యూట్యూబ్ నీ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఫెయిర్ యూజ్లోనే వీడియో చేశాను బాబు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశాను యూట్యూబ్కి. యూట్యూబ్ సెట్ ఫైన్, నీది ఫెయిర్ యూజ్లోకి వచ్చిందని నాకు వీడియో వెనక్కి
లైక్ వీడియో ఇప్పుడు లైవ్ ఉంది నా ఛానల్లో. సో ఇప్పుడు ఇందాక ఒకటి గుర్తుపెట్టుకుని తర్వాత మాట్లాడదాం అన్నాను కదా, ఏమైందో తెలుసా? ఆ వీడియో వెనక్కి రాగానే ఆ వీడియో యొక్క షార్ట్ వీడియో ఉంటుంది కదా, దానికి స్ట్రైక్ పడింది. ఈసారి స్ట్రైక్ ఎవరేసారో తెలుసా? తమాడా మీడియా. అది దా మ్యాటర్. ఫస్ట్ నుంచి ఒకసారి గుర్తుంది కదా అసలు తమాడా మీడియాకి నాకు కొలాబరేషన్స్ ఎలా అవుతూ వచ్చాయో. ఇప్పుడు స్ట్రైక్ దాకా వచ్చింది. ఇప్పుడు మెయిన్ ట్విస్ట్ చెప్పిన మీకు, మొన్న ఈమెయిల్ వచ్చింది. దిస్ ఈజ్ ద సేమ్ మెయిల్ దట్ ఐ గాట్ వెన్ మై ఛానల్ వాజ్ ఇన్ 10K 15K అరౌండ్. అదే 30 మినిట్స్ అడిగారని చెప్పాను కదా, మళ్ళీ మొన్న వచ్చింది. మనం మళ్ళీ స్టెప్ బై స్టెప్ వెళ్దాం, ఓకేనా? ఫస్ట్ మెయిల్ పంపాం ఎందుకు కొలాబరేట్ అవుదామని, లైక్ తమాడా అదే 3 ఆఫర్స్ ఇచ్చారన్నాను దాని గురించి. సెకండ్ వచ్చి హ్యాషిఫై కొలాబరేషన్స్లో నేను 3 రీల్స్ చేశాను, 3 బ్రాండ్ రీల్స్, ఓకే? థర్డ్ పాయింట్, దాని తర్వాత నా వీడియోలో హారిజాంటల్ వీడియోకి స్ట్రైక్ వేశారు ఆవిడ చెప్పినట్టు, దాని తర్వాత షార్ట్ వీడియోకి వేశారు ఈ మెయిన్ వీడియో వెనక్కి రాగానే, దాని తర్వాత మళ్ళీ కొలాబరేట్ అవుదాం అంటారేంటి? నేను యాక్చువల్లీ మర్చిపోయాను, మధ్యలో కూడా ఒకసారి కాల్ వచ్చింది ఏదో షో చేద్దాం స్టాండప్ షో అది ఇది అని చెప్పి. నాకు కరెక్ట్ కాదనిపించి నేను అప్పుడు కూడా కరెక్ట్ కాదు కాదు నాకు సెట్ అవ్వదని చెప్పించి నేను వద్దన్నా. ఇప్పుడు మళ్ళీ కొలాబరేట్ అవుదాం అంటారు, అసలు నాకు ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అసలు అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా రియాక్ట్ అవ్వాలో, ఈ లైక్ వాట్ ఈస్ దిస్ అనిపించింది. బట్ ఇప్పుడు ఓకే కూల్, సెకండ్ పార్టీ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఓకే? ఫర్ మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఈ 2 స్ట్రైక్లు, ఓకే, ఫస్ట్ పార్టీ సెకండ్ పార్టీ స్ట్రైక్లు ఒకేసారి జూలై మంత్లోనే పడినాయి, అందుకే నా ఛానల్లో వీడియోస్ కూడా అంత ఎక్కువ రాలేదు దాని తర్వాత, ఎందుకంటే మీకు ఈ వీడియో లాస్ట్కి అర్థం ఉంది. కన్నప్ప టేజర్ వచ్చింది, నేను దానికి రియాక్షన్ వీడియో చేశాను. రియాక్షన్ వీడియో చేసిన కొన్ని రోజులకి నాకు ఒక వార్నింగ్ మెయిల్ వచ్చింది, అది స్క్రీన్ మీద వేస్తా చూడండి. ఈ వార్నింగ్ మెయిల్ ఎప్పుడు వచ్చిందంటే జ్యోతక్క వీడియో స్ట్రైక్ పడిన కొన్ని రోజుల ముందు, ఐ థింక్ 2-3 డేస్ బిఫోర్ అనుకుంటా. నేను వార్నింగ్ మెయిల్ వచ్చిన తర్వాత చూశాను, కానీ ఐ వాస్ థింకింగ్ ఏంటి ఏం చేయాలి ఇప్పుడు అది ఇది అని. కానీ యాజ్ సూన్ యాజ్ జ్యోతక్క వీడియో స్ట్రైక్ పడగానే ఆ కన్నప్ప వీడియో టీజర్ది కూడా నేను ప్రైవేట్ చేశాను. భయం బ్రో, 90 డేస్ టైం ఫ్రేమ్లో 3 స్ట్రైకులు పడితే ఛానల్ లెగిసిపోద్ది, ఎంత పడిన కష్టం, ఇన్ని సంవత్సరాల నుంచి 2-3 ఇయర్స్ నుంచి బిల్డ్ చేసుకుందంతా గాన్ మటాష్, అందుకు భయపడ్డా ఆ వీడియో ప్రైవేట్ చేశాను. ఇప్పుడు ట్విస్ట్ చెప్పనా, కన్నప్ప టీజర్ రియాక్షన్ వీడియో ఉంది కదా, అది ప్రైవేట్ చేశాను కదా హారిజాంటల్కి, దానికి ఒక షార్ట్ వీడియో ఉంటుంది, దానికి స్ట్రైక్ వేశారు. సో 2 యాక్టివ్ స్ట్రైక్స్ ఉన్నాయి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 వీక్, 2 ఇంకోటి పడితే దానికి కూడా కౌంటర్ వేసా. దాని తర్వాత ఏమైందో చెప్తా. 1 రాండమ్ డే నేను పడుకున్నాను వీకెండ్ సాటర్డే అనుకుంటా, ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది, ఆ ఫోన్తోనే లెగిసా నేను. హలో అండి, మేము విష్ణు గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం అన్నారు ఆయన. నా దరిద్రం కొట్టేసి ఐఫోన్లో రికార్డింగ్ ఫీచర్ లేదు కానీ ఆ రోజు ఉండుంటే బాగుందనిపించింది. సో ఫోన్ వచ్చింది, మేము విష్ణు గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామండి అన్నారు. నేను ఏ విష్ణు గారు అండి అన్నాను, నాకు తెలియదు కదా ఇప్పుడంటే ఇంత కాంటెక్స్ట్ ఉంది కానీ తెలుసు నాకు అప్పుడు తెలీదు. మంచి విష్ణు గారు అండి అన్నారు. హా చెప్పండి అన్నాను. అదే మీరు కన్నప్ప మీద వీడియో చేశారు కదా, అది కొంచెం తీసేయండి, అది కొంచెం ప్రైవేట్ చేసేయండి లేదా డిలీట్ చేసేయండి అనేది అన్నారు. నాకు అప్పుడు కొంచెం లైక్ మండింది, ఎందుకో చెప్తా. నేను ఆయన క్లియర్గా చెప్పాను, నేను ఒక హారిజాంటల్ వీడియో ఒక వెర్టికల్ వీడియో చేశాను, హారిజాంటల్ వీడియో ప్రైవేట్ చేశాను, వెర్టికల్ వీడియో మీద స్ట్రైకులు పడతాయి అని అప్పుడు దాకా నాకు తెలీదు, ఓకే, స్ట్రైక్ వేశారు నాకు అర్థం కాలేదు అని క్లియర్గా ఆయనకి చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన ఏమంటారంటే, లేదండి నేను మీ వీడియో చూస్తున్నాను అన్నారు. అసలు లేదు లేదు ఇలా 2-1-4 తెలియదు, నేనేమో ప్రైవేట్ చేస్తా అంటే ఆయనేమో నేను చూడగలుగుతున్నాను వీడియో అంటే, మళ్ళీ ప్రైవేట్ మళ్ళీ ఇలా ఇలా అంటే నేను ఒకటే క్వశ్చన్ అడిగా, నా యూట్యూబ్ ఛానల్ పేరేంటి అన్నాను. ఒక 2 సెకండ్స్ సైలెన్స్. సో ఆయనకి ఇంతకీ వేరే ఏదో యూట్యూబ్ ఛానల్ చూసి నాది అనుకున్నారు ఆయన, ఓకే. దాని తర్వాత నేను చెప్పా క్లియర్గా, మీకు నా యూట్యూబ్ ఛానల్ పేరు తెలీదు, మీరు స్ట్రైక్ వేసారు, దాని తర్వాత మళ్ళీ వచ్చే వీడియో తీసేయమంటున్నారు, అసలు దేవన పద్ధత అని అడిగితే, ఓకే అండి సారీ నేను మళ్ళీ చేస్తానని ఫోన్ పెట్టేశారు. 15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది, యాక్చువల్లీ మనం కలుద్దాం అండి, మీరు ఆఫీస్కి రావచ్చు కదా మీరు ఫ్రీ ఉన్నప్పుడు, మనం కొలాబరేట్ అవుదాం, మనం వీడియోలు చేద్దాము కన్నప్ప ప్రమోషన్స్ వీడియోస్ అవి ఇవి అని అన్నారు. నేను మనసులో అనుకున్నా నేను చేసిన దానికే కదా మీరు స్ట్రైక్ వేశారు, నేను ప్రమోషనల్ వీడియోే చేయను మీ దానికి అన్నాను. దాని తర్వాత వాళ్ళు కమర్షియల్స్ కూడా మాట్లాడుకుందాం అన్నారు. అరే కమర్షియల్స్ లేకుండానే నేను ప్రమోషన్ వీడియో చేశాను, దానికి స్ట్రైక్ వేశారు మీరు అని నేను అనలేదు, నా మైండ్లో అనుకున్నాను. నేను దాని తర్వాత ఎలా అంటే నేను సరే అండి చూద్దాం అని చెప్పి ఫోన్ పెట్టాను, ఏం మాట్లాడలేదు, మీరు నా వీడియో స్ట్రైక్ తీసేయండి ఏం మాట్లాడలేదు నేను,
ఎందుకంటే కౌంటర్ వేసాను చూద్దాం ఏమవుద్దు. ఓకే, కానీ నేను రీసెంట్గా కొన్ని యూట్యూబ్ వీడియోస్ ట్విట్టర్లో చూస్తున్నా, కొంతమంది క్రియేటర్స్ అడిగితే స్ట్రైక్ తీసేయమని వాళ్ళు ఇన్ రిటర్న్ 3 మంచి వీడియోలు చేయండి ఇవన్నీ మాట్లాడారంట. అది సంగతి. సో అది అయిపోయింది. ఇప్పుడు నా ఛానల్లో ఎన్ని ఉన్నాయి అంటే, నేను ఈ ఫోన్ కాల్ వచ్చిన టైంలో 2, శివజ్యోతి హారిజాంటల్ వీడియో, మన కన్నప్ప టీజర్ రియాక్షన్ వీడియో. ఓకే, ఇది 2. దాని తర్వాత శివజ్యోతి వీడియో వెనక్కి వచ్చింది, లైక్ ఇట్స్ లైవ్. దాని తర్వాత మళ్ళీ వర్టికల్ వీడియో గేశారు, మళ్ళీ 2. రీసెంట్గా వీడియో వెనక్కి వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను 2 థింగ్స్ చెప్పాలనుకుంటున్నాను. మై ఫెలో సోలో క్రియేటర్స్ ఎవరైనా ఉంటే, మీరు గనక ఒక రియాక్షన్ వీడియోనో రోస్ట్ వీడియోనో ఏదో చేశారు, అది కమ్యూనిటీ గైడ్లైన్స్కి ఫెయిర్ యూస్లోకి వచ్చిందనుకోండి, మీ వీడియోకి ఏం కాదు. బికాజ్ మీరు నీట్గా మంచి పదాలు వాడుతూ కొంచెం బేసిక్ రీసెర్చ్ చేసుకుని కౌంటర్ వేశారనుకోండి ఆ స్ట్రైక్కి, వీడియో వెనక్కి వస్తుంది. ఓకే, కానీ ఛానల్ టెర్మినేట్ అయిపోతే ఏమొద్దో నాకు తెలియదు, బికాజ్ ఛానల్ ఎప్పుడు టెర్మినేట్ అవుద్ది, 3 స్ట్రైక్లు వేస్తాయి. బట్ కౌంటర్ ఆప్షన్ ఉన్నంత వరకు మీ వీడియో ఫెయిర్ యూస్లోకి వచ్చింది అన్న కాన్ఫిడెన్స్ మీకుంటే, మీరు ఏవేవో వీడియోలు చేసి నాకు ఫెయిర్ యూస్లోకి రాలేదు అంటే నేను ఏం చేయలేను, దానికి ఎవరు ఏం చేయలేరు. ఫెయిర్ యూస్లోకి వచ్చినంత వరకు మీరు కౌంటర్ వేయచ్చు, ఆ వీడియో వెనక్కి వస్తుంది. నేనే ప్రూఫ్. నాకు జ్యోతక్క హారిజాంటల్ వీడియో అలాగే వచ్చింది, అండ్ ఇప్పుడు కన్నప్ప వర్టికల్ వీడియో కూడా అలాగే వచ్చింది. సో నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, కన్నప్ప హారిజాంటల్ వీడియో నేను ఇప్పుడు పబ్లిక్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి 100% 99% స్ట్రైక్ వేయించాలి, మళ్ళీ చెప్పలేం. కానీ నేను ఈ వీడియో ఎండింగ్, నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను, ఆ వీడియో పబ్లిక్ చేస్తా. సో కన్నప్ప మీద చేసిన వీడియోలు అన్నీ 2 ఉన్నాయి కదా, 2 పబ్లిక్ చేసేస్తా. ఓ దానికి స్ట్రైక్ వేశారు, అది వెనక్కి వచ్చింది. ఇంకో దానికి నేను ప్రైవేట్ చేసి పెట్టుకున్నా ఇప్పటిదాకా, బట్ ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఇంక ప్రైవేట్లో పెట్టలేదండి, నేను పబ్లిక్ చేస్తా. స్ట్రైక్ వేస్తారా ఏంటి, ఇంకా నేనేం చేయలేను. దాన్ని నేను మళ్ళీ కౌంటర్ చేసుకుని ఏదో ఒకటి చేస్తా, ఇంక అంతకన్నా నేనేం చేయలేను. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్, బాయ్ బాయ్, లెట్స్ కీప్ కమింగ్.